రెండు రోజులైంది నేను నారవారిపల్లికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు నాకు నా కుటుంబంతో జరిగిన సంతోష ఘటనలు గుర్తుకొచ్చి నా గుండె పిండేసింది ఒక చాటి స్త్రీగా మీరందరూ నా మనసులో ఏముందో మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు రాజకీయాలు చేయటానికి కాదు ఇది మొదటిసారి నేను ఇట్లా పబ్లిక్ మీటింగ్ లో రావటం నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నిజం గెలవాలి అనే గురించి మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నిజం గెలవాలి అది ఒక పోరాటం ఆ పోరాటం నా ఒక్క దాందే కాదు ఈ పోరాటం మీ అందరిది ఈ పోరాటం మన రాష్ట్రం కోసం మన కోసం మన బిడ్డల కోసం మన భావి అటాంటి కుటుంబంలో పుట్టి పెరిగినందుకు నేను చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాని తెలుగుదేశం పార్టీని గాని క్రమశిక్షణతో ఆయన ముందుకి తీసుకెళ్లారు నందమూరి తారక రామారావు గారు నమ్మిన ప్రజల్లే దేవుళ్ళు అనే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్మించారు ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను నడిపిస్తున్నాను ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు మేము చేపట్టాము బ్లడ్ బ్యాంక్ గాని హెల్త్ క్యాంప్స్ గాని చాలా నిర్వహించాము అట్లానే ఇప్పటి వరకు 3000 అనాథ పిల్లలకి మేము చదువు చెప్పించాము చెప్పిస్తున్నాము కూడా ఈ మధ్యన తిరుపతిలో వరదలు వస్తే గవర్నమెంట్ రాకుండా ముందలే ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చి ప్రతి కుటుంబం 49 కుటుంబాలు వాళ్ళకి అన్ని అందించి 100,000 రూపాయల చెక్కు ట్రస్ట్ ద్వారా మేము అందించాము మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే కూడా మీకే ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు ప్రజలు తెలుగుదేశం బిడ్డలు తప్ప ఎప్పుడు మేము ఎప్పుడు ఆయన కుటుంబం సెకండ్ ప్లేస్ లోనే ఉంటున్నాం ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ఆయన సీఎం గా పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ ని ఆ 14 ఏళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్ళాలని 25 సంవత్సరాలు క్రితమే ఆయన హైటెక్ సిటీ కట్టారు అప్పటికే 15 సంవత్సరాలు ముందలే ఆయన ఐటీ గురించి ఆలోచించి ఆ విజన్ తో ఆయన హైటెక్ సిటీ కట్టారు అందరూ అప్పుడు నవ్వారు ఈనేంటి అక్కడ రాళ్ళు రప్పల మధ్యన ఆ బిల్డింగ్ ఏంటి రోడ్లు లేవు లైట్లు లేవని నేను కూడా ఆయనకి చెప్పాను ఎందుకంటే ఆయన ముందుల నెగటివ్ పాయింట్స్ అన్ని నేనే ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని ఆయన ఎప్పుడు నేను ప్రేజ్ చేసేదాన్ని కాదు ఓ మీరు ఇంత గొప్ప అంత గొప్ప అని ఆయన చేసే తప్పులు ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి చెప్పేదాన్ని అట్లాంటప్పుడు ఆయన అన్నారు నువ్వు వేచి ఉండు ఒక్క సంవత్సరంలో దాని చుట్టుపక్కల ఎట్లా డెవలప్ అవుతుందో నువ్వు చూడని మీరే చూశారు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ సైబరాబాద్ అది ఎట్లా ఉందో ఇప్పుడు అది ఆయన కష్టాజితం
ఐటీ రంగం తీసుకొచ్చి ఆయన లక్షలాది మంది జీవితాల్లో జ్యోతి నెలిగించి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపారు. ఐటీనే కాదు, ఐఎస్బి కానీ పెద్ద పెద్ద కోఆపరేట్ ఆఫీసెస్ కానీ ఆయన ఎంత కష్టపడ్డారో నా కళ్ళారా నేను చూశాను. వాళ్ళని తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎప్పుడు ఒక్క మెట్టు తగ్గి, గర్వంగా ఉండేవారు కాదు, ఒక మెట్టు తగ్గి ప్రజల కోసం అది తీసుకురావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే మన రాష్ట్రం కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది. అదే ధ్యాస ఆయనకి. అట్లాంటి మనిషిని ఇవాళ 47 రోజులైంది, ఏమి రుజువు లేకుండా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు, దేంట్లోనూ సాక్ష్యాలు లేవు. 3,000 కోట్లు అన్నారు ముందల, తర్వాత 370 అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా అండి వాళ్ళు పెట్టే కేసులకి? మరి ఆ కేసుల్లో ఏమన్నా రాసుందా? ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది, ఎవరు పేరు మీద వెళ్ళింది, ఏ కుటుంబానికి వెళ్ళిందని రాసుందా? అదీ లేదు. ఇట్లా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే తప్ప ఇంకా వేరే ధ్యాస లేదనుకుంటా వాళ్ళకి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకి ఉద్యోగాలు తీసుకురావాలని కానీ వాళ్ళకి ఆలోచనే లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 2014లో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు. ఆ 5 ఏళ్ళు 3.5-4 గంటలే నిద్రపోయి ఉంటారు ఆయన. ఏదో చెయ్యాలి. ఆ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్కి, ప్రజలకి నేనేదో చేసి వాళ్ళని 1 స్టేట్గా యావత్ భారతదేశంలో నుంచో పెట్టాలని పరుగులు తీసేవారు. నేను ఒక్కొక్కసారి అనేదాన్ని, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఏంటి అట్లా మీరు పడుకోరు, ప్రజలు ప్రజలు సేవ అంటాం, ఈ మీ హెల్త్ ఏమవుతుంది, మీ ఆరోగ్యం ఏమవుతుంది, మీరు ఆలోచిస్తున్నారా అని అడిగేదాన్ని. అడిగిన 2 రోజులు ఆయన ఊరుకునేవారు. మళ్ళీ మొదలు, మళ్ళీ ఏదో అయిపోతుంది. ఆ తపన ఆయనకి ప్రజలకి సేవ చేయాలని. కానీ అట్లాంటి మనిషికి ఇవాళ ఇట్లా జైల్లో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. అదే కాదు, మొన్న చిత్తూరులో కూడా ఆయన్ని అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టారు. దేనికండి? ఆయన ప్రభుత్వాన్ని అడిగారు రైతన్నకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైనాయి, వాళ్ళ ఫీల్డ్స్కి ఏమన్నా నీరు అందిస్తున్నారా లేదా, అడిగినందుకు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు. అట్లానే మొన్న మన తెలుగుదేశం బిడ్డలు సైకిల్ ర్యాలీ తీశారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సపోర్టుగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా తీశారు. పుంగునూరులో ఆ బిడ్డలు ఏదో తీదావుతా ఉంటే వాళ్ళని మన తెలుగుదేశం చొక్కా చింపి, తెలుగుదేశం జెండా చింపి కింద పడేశారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఎంతమంది లీడర్లైనా వాళ్ళు అరెస్ట్ చేసినా మా తెలుగుదేశం బిడ్డలు బయటికి లేచి తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని ప్రజలతో ముందుకెళ్తారని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని అందరినీ. మనందరం చెయ్యి కలిపి ముందుకెళ్దాం, ఇది మన పోరాటం అని ముందుకు తీసుకెళ్దాం ఈ పోరాటం. అట్లానే లోకేష్ యువగలం మొదలు పెట్టినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు అతను ఇచ్చే స్పీచ్ ఇచ్చే వ్యాన్ తీసుకెళ్ళిపోయారు, మైక్ తీసుకెళ్ళిపోయారు, అతను నుంచునే ఆ స్టూలు కూడా తీసుకెళ్ళిపోయారు.
వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతాందో మనకి మీకు అర్థం అవ్వాలి. వాళ్ళకి ఏమీ లేదు, తెలుగుదేశం వాళ్ళు కనపడితే చాలు అందరి మీద కేసులు. నేను ఎవరిని కలిసినా నా మీద 10 కేసులుందమ్మా, 20 కేసులుందమ్మా, 30 కేసులుంది. అందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం 40-50 రోజులు. అట్లానే తెలుగుదేశం యువగళం వాలంటీర్స్ని కూడా అట్లానే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు.